హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ తాజా వ్యూహం, లోకేష్ కు కొత్త ప్రత్యర్థి. మంగళగిరిలో 5,000 ఓట్ల తేడాతో 2019 ఎన్నికలలో ఓటమి పాలైన నారా లోకేష్ గిర్రున 5 ఏళ్లు తిరిగేసరికి 2024లో ఏకంగా 90,000 పైచిలుకు మెజారిటీ సాధించి ఏపీలోనే అతిపెద్ద మెజారిటీల్లో ఒకటిగా భారీ విజయం అందుకున్నారు. లోకేష్ మీద ప్రత్యర్థి ఎవరు అన్నప్పుడు వైసీపీ రకరకాలైన ప్రయోగాలు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని చివరి నిమిషంలో కాదని చిరంజీవిని దింపింది. ఆ తరువాత ఎన్నికలు దగ్గర పడ్డాక ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తె అయిన లావణ్యను బరిలోకి దింపింది. అయితే ఓడిన తరువాత డే 1 నుంచే లోకేష్ మంగళగిరిలో తన ప్రచారం మొదలుపెట్టారు. జనాలతో నేరుగా కనెక్షన్ పెట్టుకున్నారు. సొంత నిధులు వెచ్చించి పలు పథకాలు కూడా అందించారు. ఇలా లోకేష్కి అన్నీ కలిసి వచ్చాయి. దానికి తోడు అన్నట్టుగా కూటమి ప్రభంజనం కూడా తోడై బంపర్ మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఇక వైసీపీ భారీ ఓటమి చెందాక మంగళగిరిలో పూర్తిగా నిరాశ ఏర్పడింది. మురుగుడు హనుమంతరావు తగ్గిపోయారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైలెంట్ అయ్యారు. చిరంజీవి అయితే సౌండ్ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 4 నెలల ఆలస్యంగా జగన్ మంగళగిరి నియోజకవర్గం మీద సమీక్ష చేశారు. నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ను కూడా ఆయన ఎంపిక చేసి ప్రకటించారు. ఆయన కొత్త పేరు కావడం విశేషం. వేమారెడ్డిని ఆయన అక్కడ నియమించారు. కేడర్కి పూర్తిగా అందుబాటులో ఉంటారని భావించి ఆయనకు పగ్గాలు అప్పజెప్పారు. అయితే 2024 ఎన్నికలకు ముందు బీసీల సీటు అని చేనేతలు ఎక్కువగా ఉన్నారని ఆళ్లను తప్పించి మొదట చిరంజీవి, ఆ తరువాత లావణ్య పేర్లను ప్రకటించిన అధినాయకత్వం ఇప్పుడు తిరిగి రెడ్డి సామాజిక వర్గం వైపే చూడడం విశేషం. మరి ఆళ్లని ఇన్ఛార్జ్గా ఎందుకు ప్రకటించలేదో తెలియదు. ఆయనే వద్దు రాజకీయాలు అనుకుని సైలెంట్ అయ్యారా, లేక కొత్త ముఖమని వేమిరెడ్డిని తెచ్చారా అన్నది చూడాలి. వేమిరెడ్డి 5 ఏళ్ల పాటు పార్టీని నడిపిన తరువాత ఎన్నికల వేళ మళ్ళీ బీసీ కార్డని ఎవరినైనా నిలబెడతారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే మంగళగిరిలో నారా లోకేష్ తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్ పెట్టి వినతులు స్వీకరిస్తున్నారు. ఆయన తన నియోజకవర్గం ఎక్కడా పక్కకు పోకుండా బలం ఏమాత్రం తగ్గకుండా తగిన చర్యలే తీసుకుంటున్నారు. వేమిరెడ్డి విపక్షం నుంచి లోకేష్కి ఏ రకమైన పోటీ ఇస్తారో చూడాలి. ప్రభుత్వం మీద పోరాటం చేయడం అన్నది ఇప్పుడు వైసీపీ ఆలోచన. ఆ విధంగా నారా లోకేష్ నియోజకవర్గంలో మంత్రిగా చేసి ఆయన పరిష్కరించలేని సమస్యలను వెలుగులోకి తెచ్చి జనాభిమానం పొందితే అప్పుడు వైసీపీ గ్రాఫ్ పెరుగుతుంది. ఆ దిశగా వేమిరెడ్డి ఎంతవరకు ముందుకు పోగలరు అన్న దాని మీదనే మంగళగిరిలో వైసీపీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. వైసీపీ ఎవరిని పెట్టినా నారా లోకేష్ తన కేడర్తో గట్టిగానే ఉన్నారు. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ సైకిల్ని కదల్చడం కష్టమని తమ్ముళ్ళు అంటున్నారు.